कांग्रेस पार्टी की अवकाश एम चेसी नेदलचना इला जूरालना नागार्जुन सागर अना श्रीशैलम कलवकुर्तना नेट्टंपाडैना भीमा अना एसआर एसपी अना ये प्राजेक्ट अना कांग्रेस पार्टी अधिकार कट्टिंदे करीमनगर हैदराबाद रोड अना कांग्रेस पार्टी वेसींदे हैदराबाद आउटर रिंग रोड अंतर्जातीय एयरपोर्ट हाईटेक सिटी मेट्रो रेल हैदराबाद अभिवृद्धि कांग्रेस पार्टी इला ने अड़गदलचुकना ఈ డ్రామా రావును ను శిల్పారామంలో సెల్ఫీ దిగుతున్నావు కదా ఆ శిల్పారామం గట్టింది కూడా మేమే ను సెల్ఫీ డబ్బా కొట్టుకోవడం కాదు నేను ఇయాల సూటిగా టిఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నా మీకు దమ్ము ఉంటే మేమేం చేసినామో 2004 నుంచి 2014 వరకు 2014 నుంచి 2024 వరకు మీరేం చేసినారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇయాల నేను బయలుదేరినప్పటి నుంచి పేదల్ని కలిసిన आशा वर्कर्लु कलिसिनरु अंगनवाडी वर्कर्लु कलिसिनरु महालक्ष्मी ग्रूपुलोलु मा आडबिड्डलु कलिसिनरु माकु सुन्ना वड्डीतो रुण्यालु इव्वालनि अडिगिनरु निरुद्योग युवकुलु कलिसिनरु वीआरएलु कलिसिनरु भूमुलु पोयिन दलितुलु कलिसिनरु इंडलु लेनि पेदलु कलिसिनरु निरुद्योग युवकुलु कलिसिनरु सिलिंडर धर मन 1200 उंटे इयाल 1250 अय्यिंदनि चेप्पि मा अक्कलु मा चेल्लेल्लु वच्चि बाधलु चेप्पिनरु ఇయాలా ఎవర్ని కదిలించినా రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు నిరుద్యోగుల నిరాశలు ఆమా అక్కలు ఆడబిడ్డలు కన్నీటితో కష్టపడుతున్నారు ఇయాలా ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ప్రజలందరూ దుఃఖంలో మునిగి తేలుతున్నారు అందుకే మిత్రులారా తెలంగాణ తెచ్చిన అన్న చంద్రశేఖర్ రావుకు రెండు అవకాశాలు ఇచ్చారు కానీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు రాజే లాంటి వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు బల్లం నాయక్ లాంటి వాళ్ళు పార్లమెంట్ స్తంభింపజేసి తెలంగాణను ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను ఇయాల ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదల్చుకుని మానకొండూరు గడ్డ మీద నుంచి మీరు ఆలోచన చేయండి ఏకలింగం కేసీఆర్ ఒక్కడే తెచ్చినా అంటే రెండు సార్లు అవకాశం ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చే ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి కేంద్రంలో అధికారంలో కోల్పోయి తెలంగాణలో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఎండకు పోతుంటే తాగడానికి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కూడా ఆ కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాం జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం 60 సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే కన్న తల్లి కడుపు కోత తెల్చిన సోనియమ్మ ఇక ఏ తల్లి కూడా తన బిడ్డ చావద్దు దుఃఖంతో తల్లి కుమిలిపోవద్దు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి గొప్ప మనసుకు ఇయాల మనము న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి మిత్రులారా అందుకే ఇయాల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే ఎన్నికలల్లా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి దానికి మీ ఆశీర్వాదం ఉండాలి మానకొండూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మా మిత్రులందరూ అనుకుంటున్నారు ఆడమాకల ఆలోచన చేస్తారు సరే నాయన 2004 నుంచి 2014 వరకు మీరు బాగా పరిపాలన చేశారు చంద్రశేఖర్ రావు మమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మాకేమి చేస్తారని ఆలోచన చేస్తారు అందుకే మేడారం నుంచి మానకొండూరు వరకు పేదల్ని కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏసీసీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే మాణికరావు ఠాకరే గారి ఆమోదంతో ఇయాల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ప్రతి పేదవాడికి ఇండ్లు లేని పేదలకు ఎంత మంది ఉన్నా ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు చంద్రశేఖర్ రావు ఇయాల ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడు అపోలో యశోదో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కు అయినా 5 లక్షల వరకు మీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి మీకు వైద్యం చేయించి మీ ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇయాల 1250 ఉంది సిలిండర్ ధర రేపు ఎంత ఉంటుందో తెలియదు ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే ఇయాల పన్నుల రూపంలో 100 రూపాయలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి. అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు దూడడానికి ఆనాడు కట్టెల పొయ్యితో ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినాం, సిలిండర్ ఇచ్చినాం, 400కే గ్యాస్ ఇచ్చినాం. అందుకే ఇయాల మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి మీ కన్నీళ్లు తుడవడానికి మీ సిలిండర్ మీ ఇంటికి 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చే బాధ్యత ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, రైతులు చంద్రశేఖరరావు మాట నమ్మి 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే బ్యాంకుకు కట్టకపోవడం వల్ల 100,000 తడిసి మోపెడై 200,000 అయింది, అప్పు నెత్తి మీద ఉంది, చేతిలో చిప్పబట్టుకునే పరిస్థితి ఉంది, ఉన్న భూమి బ్యాంకోడు గుంజుకపోయే పరిస్థితి ఉంది. అందుకే పేద రైతులకు 200,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు, రాష్ట్ర ప్రభుత్వంలో 200,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, చంద్రశేఖరరావు నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగాలు భర్తీ చేయలే. అందుకే కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి సంవత్సరం తిరిగే లోపల 200,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ధరణి పేరు మీద ఏవైతే దందాలు జరుగుతున్నాయో దందాల మీద విచారణకు ఆదేశించి 100కి 100% ధరణి పోర్టల్ రద్దు చేసి పేదలను అందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా మిత్రులను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇండ్లకు 500,000 ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 500,000 మీకు ఇవ్వాలన్నా, 200,000 రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా, 200,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా, 500 రూపాయలకు మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ధరణి పోర్టల్ను రద్దు చేయాలన్నా మీరేం చేయాలి మిత్రులారా? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం దేవాలే. ఇందిరమ్మ రాజ్యం దేనికి మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? ఆ వెనకాల మిత్రులు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే. మిత్రులారా, ఇప్పుడు నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, సరేనా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, కేసీఆర్, 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 బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా. ఎందుకంటే అదేవిధంగా మానకొండూరు ఈ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపాలని మా డాక్టర్ సాహెబ్ చెప్తుండు, తప్పకుండా అది చూద్దాం. ఏదేమైనా చంద్రశేఖరరావు మన్ననే బాంచు వాడాలి చెప్పిండు, నా వయసు అయిపోయింది నేను ఇంటికి పోతాని. అందుకే ఫామ్ హౌస్లో 2 వేసి మంచిగా వండుకోమని చెప్పి మా పొన్నం ప్రభాకరణ చెప్తుంది. ధన్యవాదాలు మిత్రులారా.